మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. లోకం మొత్తానికి నీతులు చెప్పే రామోజీరావు తాను మాత్రం నీతి మాలిన పనులు చేస్తుంటారు. తను వ్యవస్థలకు చట్టాలకు అతీతున్నని భ్రమలో ఉంటూ వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్లు సేకరించడమే కాకుండా చిట్టు పాటదారులను సైతం ప్రైజ్ మనీ కూడా ఇవ్వకుండా వాళ్లను ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలో మార్గదర్శి చిట్స్ మీద కోర్టులో పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలో మార్గదర్శికి సుప్రీంకోర్టు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ నాటి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును నేడు కొట్టివేసిన సుప్రీంకోర్టు. తిరిగి ఈ కేసును విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. డిపాజిటర్ల క్లెయిమ్ల కోసం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని ఆదేశం. మాజీ హైకోర్టు జడ్జిని నియమించి పరిశీలన చేయాలని తీర్పు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వం, ఆర్బీఐ ఉండవల్లి ఈ కేసుల్లో వాదనలు వినిపించాలి. 6 నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఇదే సుప్రీం తీర్పు సారాంశం. దీంతో ఇప్పుడు మార్గదర్శి చిట్స్ వ్యవహారం మరింత ముదిరింది. దాని విషయంలో మరింత లోతుగా విచారణ జరపనుంది.